కుమారారామం. పంచారామ క్షేత్రాల్లో మరో క్షేత్రం కుమారారామం. శివభక్తుడైన రాక్షసుడు తారకాసురుడు తను సంపాదించుకున్న వరాల గర్వంతో దేవతలను, మునులను, సామాన్య ప్రజలను నానా బాధలకు గురిచేస్తున్న సందర్భంలో కుమారస్వామి అతడిని సంహరించడం, ఆ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగాన్ని కొట్టగా ఆ శివలింగం 5 ముక్కలయ్యి వివిధ ప్రదేశాల్లో పడి సంపూర్ణ శివలింగాలుగా మారడం, వెనువెంటనే వాటిని దేవతలు ప్రతిష్ఠించడం ఈ పురాణ కథనం మనకు తెలిసిందే. ఈ 5 క్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందడం కూడా తెలిసిందే. అందులో ఒకటి కుమారారామం క్షేత్రం. కుమారారామం క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు ఇంకా మెరుగుపరుచుకోవాలన్నా, వీడియోస్ ఇంకా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలన్నా మీ సూచనలు, సలహాలు నాకు చాలా అవసరం. సో తప్పకుండా మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే సబ్స్క్రైబ్ చేసినా కూడా మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని చాలామంది అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కుమారారామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వెలిసిన క్షేత్రం. తారకాసురుణ్ణి సంహరించి అమృతలింగాన్ని శకలాలుగా చేసిన కుమారస్వామే స్వయంగా ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ ప్రాంతం కుమారేశ్వరంగా పేరుపడింది. అయితే ఆ తరువాత కొంతకాలం ఈ ప్రాంతంలో బౌద్ధుల ప్రాబల్యం పెరగడంతో పంచక్షేత్రాలు ఆరామాలుగా ప్రసిద్ధి చెందాయని, ఆ క్రమంలోనే ఈ కుమారేశ్వరం కూడా కుమారారామంగా ప్రచారంలోకి వచ్చిందని ఓ కథనం ఉంది. 11వ శతాబ్దంలో ఈ స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఈ స్వామి కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. అసలు స్వామివారు వెలసిన ఈ ప్రాంతం సామర్లకోట పేరుకు కూడా చాలా చరిత్రే ఉంది. అలాగే ఈ ఊరి పేరుకు సంబంధించి విభిన్న కథనాలు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా ఉండేవారట. వాళ్లకి ఈ గ్రామం చాలా సురక్షితంగా ఉండేదని, అందుకే ఈ ప్రాంతాన్ని స్వాముల కోట అనేవారని, అదే సామర్లకోట అయిందని ఓ కథ ప్రచారంలో ఉంది. ఇంకో కథనం ప్రకారం ఇక్కడ శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోట ఉండేవని, అందుకే శ్యామల కోట అని పిలిచేవారని, అదే కాలక్రమేణా సామర్లకోటగా ప్రచారంలోకి వచ్చిందని చెప్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం చాళుక్య భీముడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన 100 యుద్ధాలలో విజయం సాధించాడని, తాను సాధించిన విజయాలన్నీ ఆ పరమేశ్వరుని కృప వల్లనే సాధ్యపడ్డాయని, అందుకే స్వామికి కృతజ్ఞతగా, స్వామి పట్ల తనకు గల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని నిర్మింపచేసినట్టు శాసనాధారాలు చెప్తున్నాయి. అందుకే చాళుక్య భీముని పేరుతోనే ఈ ఆలయం చాళుక్య భీమారామం అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం కూడా చాళుక్య భీమవరం అన్న పేరుతో స్థిరపడింది. ప్రధాన రహదారికి ఒకవైపు సామర్లకోట అయితే మరోవైపు భీమవరం. ప్రస్తుతం మాత్రం సామర్లకోట అన్న పేరే స్థిరపడింది. దీనికి స్కందారామం అని మరో పేరు కూడా ఉంది. అయితే శ్రీనాథ కవి సార్వభౌముడి భీమఖండం మొదలైన రచనలు, ఆ ప్రాంతంలో దొరికిన శిలాశాసనాలు చాళుక్య భీమవరం, కుమారారామం అన్నవే పూర్వకాలం నుంచి ఉన్న స్థిరమైన పేర్లని చెప్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకాలో రాజమండ్రికి 47 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న సామర్లకోట రైల్వే స్టేషన్కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది పంచారామాల్లో ఒకటైన కుమార భీమారామం. ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా కొలువు తీరింది. సున్నపురాయితో ఉన్న శివలింగం సుమారు 14 అడుగుల ఎత్తులో ఉండి 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 అంతస్తులతో ఉన్న ఆలయంలో పై అంతస్తులో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం కోసం వెళుతున్న భక్తులు. 2 అంతస్తుల ఎత్తులో ఉన్న శివలింగం మొదలు అంటే క్రింది భాగం క్రింది అంతస్తులో ఉంటే అగ్రం అంటే పైభాగం పై అంతస్తు వరకు ఉంటుంది. అందుకే భక్తులు పై అంతస్తుకు వెళ్లి శివయ్యను దర్శించుకుంటారు. 14 అడుగుల ఎత్తుతో ఉన్న ఆ శివయ్యను చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఎంత చూసినా తనివి తీరదు. పూజలన్నీ 2వ అంతస్తులో ఉన్న ఈ భాగానికే జరుగుతాయి. అది సరే, ఇంత ఎత్తైన శివలింగాలు అరుదుగా ఉంటాయి. మరి ఇక్కడ శివయ్య ఇంత ఎత్తుగా ఎందుకున్నాడు?
కుమారస్వామి తారకాసురుని సంహరించిన తరువాత అమృతలింగం 5 శకలాలుగా 5 ప్రదేశాలలో పడింది. అయితే అవి పడిన వెంటనే ప్రతిష్ఠ జరగాలని, లేకపోతే అవి ఆగకుండా పెరిగిపోతూ ఉంటాయని శివుడు చెప్పడంతో దేవతలు హుటాహుటిన ప్రతిష్ఠ కార్యక్రమంలో పడ్డారు. అయితే అప్పటికే ఆ శివలింగం పెరిగిపోతూ ఉండడంతో ఈ శివలింగం పైభాగంలో ఒక శీల కొట్టారు అన్న కథ ప్రచారంలో ఉంది. శివయ్యకు ఎదురుగా ప్రాంగణంలోనే 6 అడుగుల ఎత్తుతో ఠీవిగా దర్శనమిస్తాడు ఏకశిలానందీశ్వరుడు. ఇక ఆలయ విశేషాల గురించి చెప్పుకోవాలంటే, సామర్లకోటలోని ఈ ఆలయం వాస్తుపరంగా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. రాతితో నిర్మించిన 2 ప్రాకారాలు, లోపలి ప్రాకారం నుంచి 4 వైపులా ప్రవేశద్వారాలు ఉంటాయి. స్తూపాకారపు శివలింగం, 100 స్తంభాల మండపం, ఏకశిలానంది, కోనేటి పుష్కరిణి, కాంతులీనే ఉన్నతమైన ధ్వజస్తంభం ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాంగణంలోనే ఈ ఆలయం మాదిరిగానే ఉండే ఒక చిన్న ఆలయం, అంటే ఆలయ నమూనా కూడా ఉంటుంది. దానిని కూడా మనం చూడొచ్చు. ప్రధాన ద్వారాన్ని సూర్యద్వారంగా పిలుస్తారు. చాళుక్య భీముడు నిర్మించిన ఈ ఆలయాన్ని కాకతీయులు పునర్నిర్మించారు. ఈ ఆలయంలో మరో విశేషం, స్వామివారిని అమ్మవారిని తాకే సూర్యకిరణాలు. ప్రతి సంవత్సరం చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం పూట భీమేశ్వర స్వామి పాదాలను, సాయంత్రం పూట బాలా త్రిపురసుందరి అమ్మవారి పాదాలను తాకుతాయి. ఒకప్పుడు శ్యామలకోటలో ఉన్న శ్యామలాదేవి విగ్రహం ఇప్పుడు ఈ కుమారరామ భీమేశ్వర ఆలయంలో ప్రాకార దేవతగా కొలువై ఉంది. శ్రీదేవి భూదేవి సమేత జనార్దనుడు ఇక్కడి క్షేత్రపాలకుడు. పురాణాలు ఈ ఆలయాన్ని యోగక్షేత్రంగా చెప్తున్నాయి. అంటే భగవంతుడి అనుగ్రహం ఉన్నవాళ్లే ఈ స్వామిని దర్శించుకోగలుగుతారని. ఆలయం పడమటి గోడలో వజ్రగణపతి విగ్రహం ఉంటుంది. పూర్వం ఆయన నాభిలో ఒక వజ్రం ఉండేదట. దాని నుంచి వచ్చే అద్భుత కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవని చెప్తారు. భీమేశ్వరుని ఆలయం ఎదురుగా తూర్పు దిక్కులో ఉన్న పుష్కరిణి పేరు భీమ పుష్కరిణి. ఇక ఆలయంలో శిల్పకళ వర్ణించడానికి వీలు కానంత అద్భుతంగా ఉంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణం ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం ఈ ఆలయం. విశాలమైన ప్రాకారాలతో, 4 ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనకే తెలియని ఆనందం, ఆహ్లాదం, ఆధ్యాత్మికానుభూతి కలుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి, బాలా త్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనం మీద, అమ్మవారిని సింహవాహనం మీద ఊరేగిస్తారు. ఎంతో మంది భక్తులు తరలివచ్చి ఈ కళ్యాణాన్ని కనులారా చూసి తరిస్తారు. శివయ్యకు ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పే కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలకు కొదవేలేదు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8:30 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయానికి చాలా సులువుగా చేరుకోవచ్చు. చెన్నై హౌరా రైల్వే లైన్లో సామర్లకోట ఒక ముఖ్యమైన జంక్షన్. దాదాపు అన్ని రైళ్లు ఇక్కడ ఆగుతాయి. రైల్వే స్టేషన్ నుంచి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి కూడా సామర్లకోటకి బస్సు సౌకర్యం ఉంది. ఇవి పంచారామాల్లో ఒకటైన కుమారారామం ఆలయ విశేషాలు.